Hi, hello everyone. Welcome back to my channel, Shadow Boxing Studio. Guys, nenu inti daggara inti paina terrace meeda video shoot chestunnanu. Evana disturbances unde sorry. So, enandante ground ki enduku velaledante na student regular ga camera video shoot chesedi, na student Mehboob. Taniki health baaledu. So, andukani ground ki raledu. That too, the almost time 4:30 daatindi. ఈ టైంలో గ్రౌండ్ ఏంటంటే వాకర్స్ అందరూ వచ్చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం వియర్డ్గా చూస్తుంటారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వీడియో షూట్ చేద్దామంటే. అండ్ గ్రౌండ్ కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది, అందుకని చెప్పేసి గ్రౌండ్లో వీడియో షూట్ చేయలేదు ఈవినింగ్ టైంలో. ఎవరు లేని టైంలో షూట్ చేస్తున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ 8:30 9 ఆ టైం కానీ, ఆఫ్టర్నూన్ టైమ్స్ కానీ ఆ టైంలో వీడియో షూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 4:30 అయింది కాబట్టి ఈవినింగ్ నేను దగ్గర షూట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ కూడా పెద్ద టాపికింగ్గా చాలా సింపుల్ టాపిక్, చిన్న టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట, అట్లాగే కొంచెం హార్డ్ టాపిక్ కూడా. అసలు ఈ టాపిక్ ఏంటంటే ఫిస్ట్ ఉంటుంది కదా, దీన్ని స్ట్రెంత్ చేసుకోవడం. ఫిస్ట్ అంటే ఏంటి, ఇది ఈ పార్ట్ని స్ట్రెంత్ చేసుకోవడం. అసలు దీన్ని స్ట్రెంత్ చేసుకోవాలా అవసరమా అనుకుంటే, ఫర్ ఇప్పుడు మనం బాక్సింగ్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్స్లో అనుకోండి గ్లౌస్ వేసుకొని ఆడతాం. సో గ్లౌస్ వేసుకున్న పవర్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది, మనకి షోల్డర్ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. బట్ ఒకవేళ మనకి గ్లౌస్ యూజ్ చేయలేని టైం ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిఫెన్స్ టైమ్స్లో అనమాట, అంటే ఏదైనా మన అటాక్ జరిగినప్పుడు కానీ మన పెద్దగా మనకన్నా పెద్దగా ఉన్న వాళ్ళ సైజులో వాళ్ళు మనం అటాక్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఉండరనైనా వెళ్ళి గ్లౌస్ వేసుకుని వస్తుందని నేను అటాక్ చేస్తాను అంటే మొహం మీద నవ్వుతాడు. అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామంటే మన ఫిస్ట్ ఉంటుంది కదా, దీన్ని స్ట్రెంత్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే యాక్చువల్లీ మనకన్నా బిగ్గర్ అపోనెంట్స్ మనం హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ప్రెషర్ అంతా ఇక్కడ పడుతుంది. అదే టోర్నమెంట్ టైంలో ఎందుకు పడదు అంటే టోర్నమెంట్ టైం గ్లో ఉంటుంది కాబట్టి అది ఇక్కడ లాక్ చేసేస్తుంది కాబట్టి ఇది కదలదు. సో అందుకే దట్ టూ ఏంటంటే మనకి పవర్ అంతా షోల్డర్ నుంచి జనరేట్ అవుతుంది కాబట్టి అప్పుడు తగ్గుతుంది. ఈ టైంలో కూడా షోల్డర్ నుంచి పవర్ జనరేట్ అవుతుంది, బట్ ఏంటంటే ప్రెషర్ ఏంటంటే ఇక్కడ పడుతుంది, అప్పుడైనా మనకి ఇక్కడ పెయిన్ ఫీల్ అవుతాం, గట్టిగా అపోనెంట్ని అటాక్ చేయడం అటాక్ అవుట్ చేయలేం. అందుకని చెప్పేసి దీన్ని మనం ఎట్లా స్ట్రెంత్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ వీడియో చూస్తే సరిపోదు, రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు నేను చెప్పినవన్నీ. అట్లాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, అప్పుడు మాత్రమే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఈరోజు కొన్ని మాత్రం చెప్తాను టెక్నిక్స్, అవి మీరు ఫాలో అయిపోండి. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. షూట్ చేస్తున్న వీడియో మీకు సరిగ్గా కనిపించకపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ, సరిగ్గా కనిపించకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఈ వీడియో చేయమంటే మళ్ళీ క్లియర్గా చేస్తాను. లేదంటే డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చెప్పా కదా షూట్ చేయడానికి ఎవరు ఏ పర్సన్ లేదు అని చెప్పి నేనే ఇంటి దగ్గర సింగిల్గా ట్రైపాడ్ స్టాండ్ సెట్ చేసుకొని వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. షార్ట్ నా దగ్గర లేదు, అంటే గొరిల్లా పాట్ కానీ అట్లాంటివి లేవు. నా దగ్గర ఒక కెమెరా ట్రైపాడ్ ఉంది, అది కొంచెం ఈ హైట్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఈ హైట్ నుంచి తీయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీకు కనపడకపోతే సారీ, వీడియో సెక్షన్లో చెప్పండి మళ్ళీ చేయమని, మళ్ళీ చేస్తాను వీడియో మీకు కావాలండి పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు మన షోల్డర్ సారీ ఫిస్ట్ స్ట్రెంగ్త్ అండ్ టాపిక్ కదా, ఈ ఫిస్ట్ స్ట్రెంగ్త్ అండ్ టాపిక్ని కొంచెం మీరు జాగ్రత్తగా చేయండి. మనం చేసేటప్పుడు ఏమాత్రం నరం వెనికితే కనుక వెంటనే మెడికేషన్ తీసుకోండి. మెడికేషన్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇంటేక్ మెడిసిన్ అక్కర్లేదు, అవుటర్ సోర్స్ నుంచి మనం దాన్ని కిల్ చేయొచ్చు, ఆపేయండి. దాన్ని ఎట్లాగో నేను వీడియో ఎండ్లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫిస్ట్ని ఎట్లా స్ట్రెంత్ చేసుకోవాలి, ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం లేదు, మీరు కొన్ని జక్షన్ మూవీస్లో చూసే ఉంటారు. అది ఎట్లా అంటే చూడండి, సింపుల్ ఫిస్ట్ ఉంది కదా, నార్మల్ మనం పుషప్ తీసి ఇట్లా తీస్తాం కదా, చూడండి ఇట్లా ఇట్లా మనం పుషప్స్ తీస్తాం కదా. సో ఇట్లాగే ఈ ఫిస్ట్ మీద మనం పుషప్స్ చేయాలన్నమాట. చూడండి, జస్ట్ సింపుల్ చూడండి, 1 2 1 2 1 2 1 2 ఇట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోండి. దానికంటే ముందు ఫస్ట్ స్ట్రెచెస్ చేయండి ప్రతి జాయింట్ని. 1 ఇట్లా చేస్తున్నారు కదా, నాకు ఆల్రెడీ కొంచెం ఇంజురీ జరిగింది ఇంతకుముందు. ఇట్లా నేను జంప్లు చేస్తున్నప్పుడు ఏమైందంటే నాకు ఇది బాగా మైండ్ ఫ్రాక్చర్ అయినట్టుంది, లేదా ఏదో స్ప్రెయిన్ అయినట్టుంది, ఇప్పటికీ పెయిన్ వస్తుంది. నా బాడీ వెయిట్ కూడా ఎక్కువైంది, అందుకని చెప్పేసి బాడీ వెయిట్ దాని పడడం వల్లకి ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇట్లా అనమాట ఫస్ట్. ఓకే, సో దీన్ని మనం ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక మీరు
నార్మల్ పుషప్స్ పొజిషన్కి వెళ్ళి చేయకండి, నీస్ని కింద అనిచ్చండి, ప్రాబ్లం లేదు, నీస్ని కింద అనిచ్చి చేయండి. చూడండి, చూడండి నేను నీస్ కింద అనిచ్చాను. ఒకవేళ మీరు చేయగలరు ఇంతకు ముందు అలవాటు ఉంది అంటే కనుక ఏం చేస్తారండి, వన్ టూ ఇట్లా చేయండి జంప్లో. నేను చేయలేను, నాకు బాడీ వెయిట్ ఎక్కువటం వల్ల మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ఒకవేళ మీకు ఫస్ట్ దాంట్లోనే ఇబ్బంది కలిగితే సెకండ్ రెపిటేషన్ చేయకండి, నార్మల్గా ఇట్లాగే చేయండి, పుష్ చేస్తూ. సో ఇదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, నక్కల్ మీద మనం కామన్గా పుషప్స్ ఇస్తాం, అందరూ తెలిసిందే కదా. సో నకల్ పుషప్స్ అనేవి చాలా మంచివి, ఇంతమంది ప్రీవియస్ వీడియోలో చెప్పాను నకల్ స్ట్రెంత్ చేసుకోవడానికి. అలాగే ఈ నకల్ స్ట్రెంత్ నకల్ అనేది ఈ ఫిస్ట్ కూడా పనిచేస్తుంది సేమ్. ఎట్లాగే చూడండి, ఇప్పుడు దీన్ని మనం జంప్లో కూడా చేయొచ్చు, వన్ టూ త్రీ, ఓకే ఇట్లా అనమాట. నకల్ పుషప్స్ అండ్ నకల్ మీద వాకింగ్ ఎట్లా అంటే చూడండి, ఇది ఈ నక్కల మీద వాకింగ్ కూడా చేయొచ్చు. ఏం చెప్పాను, ఇట్లా చేయొచ్చు మనం, బాడీ కొంచెం లైట్ వెయిట్ పెట్టి ఇట్లా నక్కల్ పుషప్స్ అండ్ నక్కల మీద వాకింగ్ చెప్పాను కదా. అండ్ అట్లాగే నక్కల మీద జంప్ అనమాట, నక్కల్ పుషప్స్ చేస్తున్న నక్కల మీద జంప్ చేయాలి. చూడండి ఇట్లా చేయొచ్చు. ఇట్లా చేయడం వల్ల మీకు ఫిస్ట్ అనేది కొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది. ఇవి బేసిక్స్ మాత్రమే, ఇంకా కొంచెం పవర్తో చెప్పాలంటే ఇప్పుడు చెప్పను ఎందుకంటే మనం ఇప్పుడే రీసెంట్గానే వీడియోస్ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని మంత్స్ నుంచి ఫస్ట్ బిగినర్స్కి మాత్రం చెప్పుకుంటా వెళ్ళాం. ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ప్రొఫెషనల్గా, బిగినర్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్, తర్వాత ప్రొఫెషనల్ స్టేజ్ ఉంటుంది కదా. సో బిగినర్స్కి అయిపోయిన తర్వాత మనం కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్, ప్రొఫెషనల్ స్టేజ్ కదా. ఇప్పుడు బేసిక్గా చెప్తాను, ఓకే, సింపుల్గా ఎట్లా చేసో చెప్తున్నాను ఇది, ఓకే. సో ఇవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను, ఇది కొంచెం టఫెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట, కాదు మీరు జాగ్రత్తగా చేయండి, ఓకే. సో అది కూడా మీకు చూపించేస్తాను. సో గైస్, ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇదే ఫిస్ట్, సారీ బసెస్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఏమనుకోకండి, అవుట్డోర్లో షూట్ చేస్తున్నాయి కదా, కామన్గా వస్తాయి ఈ టైంలో. ఇంకా స్కూల్ కాలేజ్ పిల్లలు తిరుగుతూనే ఉంటారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక ఎంటీగా ఉన్న బకెట్ తీసుకోండి ఇంట్లో. ఒకవేళ బకెట్ వెయిట్గా ఉంటే అందులో ఏం ఫిల్ చేయొద్దు, ఖాళీదే తీసుకోండి. ఒకవేళ అది నార్మల్గా ప్లాస్టిక్ బకెట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ పెయిన్ బకెట్స్ టైప్ అనుకోండి, ఈ టైప్ పెయిన్ బకెట్స్ అనుకోండి. ఈ బకెట్స్ మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే, ఇందులో నేను కొంచెం వాటర్తో ఫిల్ చేశాను, ఓకే, కనిపించకపోవచ్చు బట్ కొంచెమే ఉన్నాయి వాటర్, ఎక్కువ ఫిల్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం వాటర్ ఫిల్ చేశాను కదా, దీంతో ఎట్లా చేయొచ్చు అంటే, ఒకవేళ బకెట్ వెయిట్ ఉంటే వాటర్ ఫిల్ చేయొద్దు, బకెట్ నేను ప్లాస్టిక్ బకెట్ అనుకోండి, వాటర్ ఫిల్ చేసుకోవాలి. బకెట్ మెటల్ది అయితే ఫస్ట్ వెయిట్స్ వాటర్ ఫిల్ చేయొద్దు. ఇట్లా తీసుకున్న తర్వాత చూడండి, కరెక్ట్గా చూడండి, నేను ఈ బకెట్తో ఎందుకు చూపిస్తున్నానంటే, మన దగ్గర జిమ్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు కాబట్టి, అందరి దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి, అందరి దగ్గర ఇంట్లో హోమ్ ఎక్విప్మెంట్స్ అనేది కామన్గా ఉండే బకెట్ కాబట్టి, ఈ బకెట్తో నేను చేస్తున్నా, ఈ బకెట్ మనం చేసుకోవచ్చు కాబట్టి చేసుకోవచ్చు అని. చూడండి, ఇది చేయడం వల్ల ఈ ఎక్సర్సైజ్ మనకి పవర్ అంతా ఈ పార్ట్లో పడుతుంది అంటే, చూడండి ఈ ఫిస్ట్ పార్ట్లో పడుతుంది. ఈ ఫిస్ట్ పార్ట్లో పడటం వల్ల ఇది మనకు కొంచెం స్ట్రెంత్ అవుతుంది. ఇదే కాదు, ఇక్కడ నుంచి ఈ మజిల్స్ కూడా లాగుతాయి, అలర్ట్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి. సో ఇవన్నమాట బేసిక్ టిప్స్. సో గైస్, మీకు కనుక నాకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే వీడియో మళ్ళీ చేయాలి లేదా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకోసం తప్పకుండా వీడియో బాగా ఇంకా బాగా చేస్తాను. ఒకవేళ అక్కర్లేదు, వీడియో బాగానే ఉంటుంది, మీకు అర్థమవుతుంది అంటే కనుక ప్రాబ్లం లేదు. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all. Stay tuned to Shadows Boxing Studio. Bye.